మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే మొదటి మాఘ ఆదివారం, పరమ పవిత్రమైన రోజు, సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో మీ కంటపడితే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఈరోజు ఎవరైతే ఈ వీడియోని చూస్తారో, ఈ కథలను వింటారో, వారికి జీవితంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది, కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి, అపర కుబేరులుగా మారిపోతారు. ఈరోజు ఈ కథలు వింటే చాలు, జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది, అన్నీ శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. మాసంలోని ఆదివారాలకు ఎంతో విశిష్టత ఉంది. మాఘ ఆదివారాలు మాఘమాసంలో పవిత్రమైన రోజులు, ఎందుకంటే ఆదివారం ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. అందుకే మాఘమాసంలోని ఆదివారం రోజు ఆ సూర్య భగవానుణ్ణి విశేషంగా పూజిస్తారు. మాఘపు ఆదివార నోములు నోచుకుంటూ ఉంటారు. మాఘ ఆదివారం ఎంతో మహత్యం కలిగిన రోజు. ఇది అపమృత్యువును పోగొట్టి అభిష్ట సిద్ధిని కలిగిస్తుంది. మాఘ ఆదివారం నాడు ఎవరైతే సూర్యుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి సర్వరోగ విముక్తి, పుత్ర పౌత్ర అభివృద్ధి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని పురాణ వాక్కు. మాఘ ఆదివారం అరుణోదయ వేళ చేసే నదీ స్నానం ఎంతో శ్రేష్టం. అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు కాలాన్ని అరుణోదయ కాలం అంటారు. ఈ సమయంలో నదీ స్నానం చేయాలి, లేదా ఇంట్లో అయినా సరే తప్పక స్నానం చేయాలి. ఆ తర్వాత సూర్యోదయ కాలంలో సూర్య భగవానుణ్ణి దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇలా చేస్తే అత్యంత పుణ్యఫలం కలుగుతుంది. మాఘ ఆదివారం రోజు గాడిద ముఖాన్ని పొందిన ఇంద్రుడు ఏం చేశాడో తెలిపే ఈ మాఘ పురాణంలోని కథను వింటే చాలు, పాపాలన్నీ కూడా పోతాయి. పూర్వం మిత్రవిందుడు అనే ఒక ముని శిష్యులకు వేద పాఠాలు నేర్పుతూ ఉండేవాడు. తుంగభద్ర నదీ తీరంలో ఒక పవిత్ర ప్రదేశంలో ఆయన ఆశ్రమం ఉండేది. ఆశ్రమం నిరంతరం శిష్యులు చదువుతున్న వేద పాఠాలతో మారుమ్రోగుతూ ఉండేది. మిత్రవిందుడికి సౌందర్యవతి అయిన భార్య ఉండేది. ధర్మబద్ధంగా గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ మిత్రవిందుడు జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున రాక్షస సంహారం కోసం దిక్పాలకులను, శూరులైన దేవతలను వెంటబెట్టుకుని దేవేంద్రుడు బయలుదేరాడు. రాక్షస సంహారం చేసి ధర్మ రక్షణ చేయాల్సిన ఆ ఇంద్రుడు మిత్రవింద ముని ఆశ్రమ సమీపానికి వచ్చి ముని భార్యను చూసి మోహించాడు. అప్పటికి అవకాశం లేక దేవతలు దిక్పాలకులతో కలిసి రాక్షసులను సంహరిస్తూ ముందుకు వెళ్ళాడు. కానీ ఆ ఇంద్రుడి మనస్సు మునిపత్ని మీదనే లగ్నమై ఉంది. తిరిగి ఓ రోజున తెల్లవారే వేళ ఇంద్రుడు మిత్రవిందుడు ఆశ్రమం దగ్గరకొచ్చాడు. అప్పుడు మిత్రవిందుడు ఇంద్రుడి దగ్గరికి వచ్చి, ఎవరు నీవు, ఏం కావాలి అని గట్టిగా ప్రశ్నించాడు. తాను దేవేంద్రుడని గొప్పగా చెప్పుకున్నాడు ఇంద్రుడు. మీరు ఇక్కడికి దేనికి వచ్చారు అని ముని మళ్ళీ ఇంద్రుణ్ణి అడిగాడు. ఆ ప్రశ్నకు ఇంద్రుడు తలవంచుకోవటం తప్ప మరేమీ చేయలేకపోయాడు. అప్పుడు ముని తన దివ్య దృష్టితో ఇంద్రుడి మనసులో ఏముందో అంతా గ్రహించాడు. తన భార్యను కోరి వచ్చిన ఇంద్రుడిపై మిత్రవిందుడికి బాగా కోపం వచ్చింది. వచ్చింది సాక్షాత్తు దేవేంద్రుడే అయినా, దేవతలకు ప్రభువే అయినా ఉపేక్షించదలుచుకోలేదు. ఇంతటి పాపానికి పూనుకున్న నీకు గాడిద ముఖం ప్రాప్తిస్తుందని, స్వర్గానికి వెళ్లే దివ్యశక్తులు కూడా నశిస్తాయని ముని ఇంద్రుణ్ణి తీవ్రంగా శపించాడు. కొద్ది సమయంలోనే ఆ శాపం ఫలవద్దకమైంది. ఇంద్రుడికి మిగిలిన శరీరమంతా బాగానే ఉన్నా ముఖం మాత్రం గాడిద ముఖం వచ్చింది. చెవులు నిక్క పెట్టుకొని భయంకరంగా ఉన్న తన ముఖాన్ని తడిమి చూసుకొని ఇంద్రుడు సిగ్గుపడ్డాడు. దివ్య శక్తులు నశించి అందవిహీనమైన ముఖం ప్రాప్తించినందుకు ఎంతో బాధపడ్డాడు. ఆ ముఖంతో పాటు బుద్ధి కూడా మారిపోయి అక్కడున్న గడ్డి ఆకులు తినాలనే కోరిక కలిగింది. ఇంద్రుడు ఆ విచిత్ర పరిస్థితికి దుఃఖిస్తూ సమీపారణ్యంలో ఉన్న కొండ గృహంలోనికి వెళ్ళాడు. ఎవరికీ చెప్పుకోలేని దయనీయ స్థితిలో అలా ఆ కొండ గృహలోనే దాదాపు 12 సంవత్సరాల కాలం పాటు గడిపాడు దేవేంద్రుడు. ఇంద్రుడు స్వర్గంలో లేడని, ఎటో వెళ్ళిపోయాడని, దేవతలంతా వెతుకుతూ ఉండడాన్ని దేవతలకు శత్రువులైన రాక్షసులు గమనించారు. వెంటనే ఎక్కడెక్కడి రాక్షసులంతా వచ్చి దేవతలను హింసించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. స్వర్గవాసులంతా
చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. కొంతమంది స్వర్గవాసులు శ్రీ మహావిష్ణువుని గురించి తపస్సు చేసి ఆయనను ప్రసన్నం చేసుకుని తమకు వచ్చిన బాధనంతా కూడా వివరించారు. అప్పుడు విష్ణువు ఇంద్రుడు చేసిన ఘోరం, దానికి ప్రతిఫలంగా పొందిన శాపాన్ని వివరించి దానివలనే దేవతలందరికీ ఇన్ని కష్టాలు వచ్చాయన్నాడు. ఒకడు తప్పు చేసినా అతడిని అనుసరించి ఉండే ఎందరికో కష్టాలను అనుభవించాల్సి రావటం అంటే ఇదేనని దేవతలకు విడమరిచి చెప్పాడు. అప్పుడు దేవతలందరూ విష్ణువును, ఇంద్రుడికి శాపం పోయి మేమంతా సుఖంగా ఉండాలంటే ఏదైనా ఉపాయం చెప్పమని వారు కోరుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మాఘమాస స్నాన వ్రత మహత్యాన్ని వారికి వివరించాడు. మాఘమాసంలో ఒక్కరోజున నియమంగా నదీ స్నానం చేసిన ఎంతో పుణ్యఫలమని, సర్వ పాపాలు నశిస్తాయని ఇంద్రుడు సిగ్గుతో కాలక్షేపం చేస్తున్న పర్వత గుహ ఉన్న ప్రదేశాన్ని దేవతలకు తెలిపి ఇంద్రుణ్ణి తెచ్చి తుంగభద్రా నదిలో మాఘమాసంలో స్నానం చేయించమని చెప్పి విష్ణువు అదృశ్యమయ్యాడు. అకతీయంగా అది మాఘమాసం కావటంతో వెను వెంటనే దేవతలంతా గాడిద ముఖంలో ఉన్న ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి ఆయనను తీసుకొని వచ్చి తుంగభద్రలో స్నానం చేయించారు. ఆ పుణ్యఫలంతో ఇంద్రుడి పాపం నశించి మళ్ళీ మామూలు రూపం వచ్చింది. కాబట్టి మాఘ స్నానం అంతా పవిత్రమైనది, పెద్ద పెద్ద పాపాలను కూడా పోగొడుతుంది. అంతేకాదు పరస్త్రీ వ్యామోహం పనికిరాదని, అది ఎన్నెన్నో కష్టాలను తెచ్చిపెడుతుందని ఈ కథ హెచ్చరిస్తుంది. అలాగే ఎంతో పవిత్రమైన మాఘ ఆదివారం రోజు మాఘ ఆదివార వ్రత కథను వింటే చాలు, సూర్యభగవానుడి అనుగ్రహంతో కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం ఉజ్జయిని నగరంలో ఒక అవ్వ ఉండేది. ఆమెకు ఎవ్వరూ లేరు. ఆమె దైవభక్తి పరురాలు. తెల్లవారుజామునే నిద్రలేచి ఆవు పేడతో నీళ్లు చల్లి బియ్యపు పిండితో ముగ్గులు వేసేది. స్నానం చేసి శుచిగా దేవుణ్ణి పూజించేది. పూజ చేసే అంతవరకు మంచినీళ్లు కూడా ముట్టేది కాదు. అవ్వ వద్ద ఆవు లేనందున పొరుగింటి వారి నుంచి గోమయం తెచ్చుకునేది. అవ్వ ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగాను సంతోషంగాను ఉండటం చూసి పొరుగామె ఈర్ష్యపడేది. నా ఆవు పేడ వల్లనే కదా ఆ అవ్వ ఇల్లు అలుకుతున్నది, సుఖంగా ఉంటున్నది. నేను పేడ ఇవ్వకపోతే అవ్వకు సుఖ సంతోషాలు ఉండవు అనుకుని ఆ పొరుగామె ఒకరోజు పేడ ఇవ్వలేదు. పేడ లేకపోవటంతో అవ్వ ఆ రోజు ఇల్లు అలకలేదు. ఇల్లు అలకని కారణంగా బాధతో అవ్వ ఆ రోజు తిండి తినలేదు. కాకతీయంగా ఆ రోజు మాఘ ఆదివారం అయ్యింది. అవ్వ నీరసంగా దినమంతా పస్తు ఉండి నిద్రలేకపోయింది. అలా ఆ రోజు అవ్వ మాఘ ఆదివార వ్రత ఫలాన్ని పొందింది. రాత్రల్లా ఒకే ఆలోచన, రేపు కూడా పేడ దొరక్కపోతే ఏమి చేయను అనుకుంది. కరుణామయుడైన దేవుడు ఈ చిన్నపాటి కోరిక తీర్చడం అనుకుంది. కోడి కూతతో పక్క మీద నుంచి దిగి వీధి గుమ్మం వద్దకు వచ్చింది. అక్కడి దృశ్యాన్ని చూసిన ఆమె ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే గుమ్మం ముందు ధవల వర్ణంతో మెరిసిపోతున్న ఆవు ఉంది. ఆ ఆవు అవ్వను చూడగానే పేడ వేసింది. అప్పుడే భాస్కరుడి కిరణాలు నేల మీద పడుతున్నాయి. అవ్వ గోవుకు దండం పెట్టి గోమయంతో ఇల్లంతా అలికి సంతోషంగా నిత్య కర్మలు పూర్తి చేసింది. అంతసేపైనా ఆవు అక్కడి నుంచి కదల్లేదు. అవ్వ తను వండుకున్నదే ఆవుకు ముందు పెట్టి తరువాత తను తింది. రాత్రి అయినా ఆవు కదలలేదు. అప్పుడు అవ్వ ఈ ఆవును దేవుడే నాకు ఇచ్చాడని భావించి ఇంట్లో కట్టింది. ఆ రోజు నుండి ఆవును అవ్వ ప్రేమగా చూసుకోసాగింది. రోజు ఆవుకు మేత పెట్టసాగింది. అయితే పొరిగింటామె ఈ ఆవును అవ్వకు ఎవరిచ్చారు, బహుశా దొంగలించిందేమో అని కక్షతో గ్రామాధికారికి ఫిర్యాదు చేసింది. గ్రామాధికారి మనుషులు వచ్చి నువ్వు దొంగవు అని నేరం మోపి ఆవును తోలుకుని వెళ్ళిపోయారు. ఆ రాత్రి అవ్వ దేవుణ్ణి తలుచుకుంటూనే గడిపింది. అదే రాత్రి సూర్యభగవానుడు గ్రామాధికారికి కలలో కనిపించి ఆ అవ్వ దొంగ కాదు, ఆమె ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేస్తుంది, భగవంతుడి మీద ఆమెకు చాలా భక్తి ఉంది, ఆమె అనుకోకుండా మాఘ ఆదివార వ్రతాన్ని చేసింది, ఆ వ్రతఫలం వలనే నేను ఆమెకు సాక్షాత్కరించి గోవును ఇచ్చాను, మీ ఊరిలో వారందరూ కూడా మాఘ ఆదివార వ్రతం చేస్తే నేను వారికి సకల ఐశ్వర్యాలను చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాను, తెల్లవారక మునిపే ఆవును తిరిగి ఆమెకు ఇచ్చి పరిహారంగా 10 రూకలివ్వు అని చెప్పాడు. ఇంకొక వైపు అవ్వ కోడి కూతతో లేచి ఈరోజు అయినా
పొరుగామె పేడ ఇస్తుందా లేదా అన్న శంకతో వీధిలోనికి వచ్చింది. అప్పుడు గ్రామాధికారి మనిషి అక్కడికి వచ్చి ఆవును అవ్వకు అప్పగించి, అవ్వ, ఈ ఆవు నీదే, నష్టపరిహారంగా మా యజమాని 10 రూకలిచ్చాడు, తీసుకో అన్నాడు. అందుకే ఆనాటి నుంచి గ్రామవాసులు మాఘ ఆదివార వ్రత విశిష్టతను తెలుసుకొని ఆ వ్రతం చేయటం మొదలుపెట్టారు. అన్ని పూజలు వ్రతాలలాగే మాఘ ఆదివారం నాడు సూర్యోదయానికి ముందు లేచి తలస్నానం చేసి సూర్యభగవానుడి ప్రతిమ ముందు కలశం పెట్టి సూర్యభగవానుణ్ణి షోడశోపచార పూజ చేయాలి. అలా మాఘమాసంలో ఆదివారాలు ఈ వ్రతం చేయటం వలన జన్మ జన్మల పాపం నశించి అనంత పుణ్యం లభిస్తుంది. అంతేకాక రోగ భయాలుండవు, సిరి సంపదలతో ఇల్లు కలకలలాడుతుంది. అలాగే ఈ మాఘ ఆదివారం రోజు మాఘస్నానం వలన సాధారణ స్త్రీ కూడా దైవస్త్రీగా మారుతుందని తెలిపే మాఘపురాణంలోని ఈ కథను వింటే అపర కుబేరులుగా మారుతారు. వశిష్ఠ మహాముని దిలీపునికి మాఘస్నానం మహత్యం గురించి, మాఘస్నాన ఫలితాల గురించి, మాఘ మాసంలో స్నానం చేయటం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో వివరించటం మొదలుపెట్టాడు. పూర్వము భృగు మహాముని వంశమియందు వృక్షక అనే ఒక కన్య జన్మించింది. ఆమె దినదిన ప్రవర్ధమానంగా పెరిగి పెద్దదయ్యింది. ఆమెకు వివాహం చేశారు. కానీ ఆమె దురదృష్టవంతురాలు, పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయాడు. వృక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావముతో ఇల్లు ఒడిచి గంగానది తీరమునకు పోయి అక్కడ ఆశ్రమము నిర్మించుకుని శ్రీమన్నారాయణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించటం మొదలుపెట్టింది. ఘోరమైన తపస్సు ప్రారంభించింది. ఆ విధంగా చాలా సంవత్సరములు ఆమె తపస్సు చేయటం వలన అక్కడ ఉన్న గంగానది నీరు ఆవిడ మీద పడి ఆమెకు మాఘమాస స్నాన ఫలము దక్కింది. ఆమె మనోవాంఛ ఈడేరు సమయం దగ్గర పడింది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకునుచు ప్రాణములు వదిలింది. ఆ రోజు వైకుంఠ ఏకాదశి అవటం వలన వైకుంఠమునకు వెళ్ళిపోయింది. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమయందే ఉండి తర్వాత బ్రహ్మలోకమును చేరుకుంది. ఆమె మాఘమాస వ్రత ఫలము కలిగి పవిత్రురాలు అవ్వటం చేత బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సరస స్త్రీగా చేసి తిలోత్తమ అని పేరు పెట్టి సత్యలోకమునకు పంపెను. ఆ కాలంలో సుందరోపసుందరులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశారు. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మీకేమి కావెలను అని కోరుకోండి అని అనగా, స్వామి, మాకు ఇతరుల వలన మరణము కలగకుండా ఉండునట్లు వరము ఇవ్వు అని వేడుకొనగా, బ్రహ్మ అటులనే అని వరం ఇచ్చి అంతర్ధానమయ్యాను. బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరూ కూడా రాక్షసులు, మహాగర్వము కలవారే. దేవతలను హింసించి ఋషుల తపస్సులకు భంగము కలిగించుచూ ఉన్నారు. యజ్ఞ యాగాది క్రతువులలో మాంసము రక్తము పడవేసి ప్రజలను నానా భీభత్సములు చేయుచూ ఉన్నారు. దేవలోకముపై దండెత్తి దేవతలందరినీ కూడా తరిమివేస్తారు. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ కూడా సత్యలోకములకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని, మహానుభావ, సుందోపసుందరులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము తలకెక్కినది. మునులను, తపస్సులను, తపస్సు చేసుకునే వారిని పాలించుచు దేవలోకమునకు వచ్చి మమ్ములను కూడా తరిమి చెరసాలలో పెట్టి నానా బీభత్సం చేయుచూ ఉన్నారు. కనుక ఆ రాక్షసుల మరణకు ఏదైనా ఉపాయము ఆలోచించుము అని దేవేంద్రుడు ప్రార్థించెను. బ్రహ్మదేవుడు దీర్ఘంగా ఆలోచించి తిలోత్తమను పిలిచి, అమ్మాయి, సుందోపసుందరులను రాక్షసులను ఎవరి వలను మరణం కలుగదని వరం ఇచ్చియున్నాను. నేను వరగర్వంతో చాలా అల్లకల్లోలం చేయుచూ ఉన్నారు. కనుక నీవు పోయి నీ చాకచక్యంతో, నీ తెలివితేటలతో వారికి మరణం కలుగుతున్నట్లు ప్రయత్నించుము అని చెప్పాను. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందరులు ఉన్న అరణ్యమును ప్రవేశించెను. ఆమె చేత వీణ పట్టుకుని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులు ఉన్న నివాసమునకు సమీపంలో తిరుగుచూ ఉండెను. వీణానాదమును, ఆమె మధుర గానమును విని సుందోపసుందరులు తిలోత్తమును సమీపించిరి. ఆమె ఎటుపోయినా అటు, ఎటు తిరిగినా అటు ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె
వెంటాడుచూ ఉండిరి. ఆమెను నన్ను వరింపుము అని తిలోత్తమును ఎవరికి వారు బ్రతిమిలాడసాగిరి. ఓ రాక్షసాగ్రేసురులారా, మిమ్ములను పెండ్లాడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ కూడా నాకు సమానులే. నేను మీ ఇద్దరిని ఎంతో ప్రేమతో చూసుకుంటాను. నేను మీ ఇద్దరి ఎడల ప్రేమతో ఉన్నాను. ఇద్దరిని వివాహమాడుట సాధ్యం కాదు. నా కోరిక ఒకటి ఉన్నది. అది ఏమనగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారినే నేను ప్రేమించగలను అని తిలోత్తమ చెప్పెను. తిలోత్తమ పలుకులు వారిని ఆలోచింపచేశాయి. నీకంటే నేను బలవంతుణ్ణి అని సుందరుడు అంటే, లేదు నేనే బలవంతుణ్ణి అని ఉప సుందరుడు అన్నాడు. ఇద్దరికీ వాగ్వాదం పెరిగి పౌరుషం వచ్చింది. మనిద్దరిలో ఎవరు గొప్పో తెలుసుకుందాం అంటూ ఘోర యుద్ధానికి తలపడ్డారు. గంధ యుద్ధము, మల్ల యుద్ధము చేశారు. పలు రకాల ఆయుధాలతో పోరాడుకున్నారు. చివరిగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొకరి కంఠానికి ఖండించుకోవటంతో ఇద్దరూ కూడా చనిపోయారు. వారిద్దరూ కూడా మరణించటంతో దేవతలందరూ కూడా సంతోషించారు. తిలోత్తమును పలు విధాలుగా ప్రశంసించారు. బ్రహ్మదేవుడు కూడా సంతోషించి, తిలోత్తమ, నీ చాకచక్యంతో సుందోపసుందరుల పీడను తొలగించావు. దేవతలందరికీ కూడా ఆరాధ్యురాలివి అయ్యావు. ఇదంతా కూడా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే, కానీ మరొకటి కాదు. ఇక నుండి నీవు దేవలోకంలో అందరిచే అధికురాలివిగా ఆదరింపబడతావు. నీ జన్మ ధన్యమైనది. వెళ్ళు, దేవలోకంలో సుఖించుము అంటూ ఆమెను దేవలోకానికి పంపించాడు. కాబట్టి మాఘస్థానం అంతటి పవిత్రమైనదని దిలీపునికి వశిష్ఠ మహాముని చెప్పాడు. ఒకసారి శివుడు పార్వతీదేవికి మాఘమాస మహత్యముని గురించి ఇలా చెప్పసాగాడు. ఒకనాడు గౌతమ మహర్షి తన శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిక్కుకు బయలుదేరాడు. వారు అనేక పుణ్య నదులలో స్నానములు చేయుచు, ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గము ముందున ముని పొంగవులతో ఇష్టాగోష్ఠులు జరిపించుకునుచూ ఉన్నారు. అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలసినదిగా ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతమ ముని తన శిష్యునితో కలిసి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమున ఉన్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి శ్లోకాన్ని ఈ విధంగా చదివాడు. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రయే శివ రూపాయ, వృక్షరాజయతే నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనులై శ్రీహరిని విధి యుక్తముగా పూజించిరి. ఆ తరువాత శిష్యులందరికీ కూడా మాఘమాస ప్రభావమును వివరించారు. ఈ విధంగా ప్రతి దినము కూడా ఆచరించుచూ ఉండగా ఒకరోజు ఆ చెట్టు మొదట మండపము ఏర్పరిచి ముగ్గులు వేసి బొట్లు పెట్టి మామిడాకు తోరణాలు కట్టి అలంకరించుకున్నారు. ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటం ఉంచి పూజించినారు. ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క అక్కడికి వచ్చి భగవంతుడికి చేయుచున్న పూజా విధానమంతయూ కూడా రెప్ప వాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచ్చటి నుండి లేచి ఉత్తర దిశ వైపు, మళ్ళీ మరలా తూర్పు తిరిగి, ఆ వైపు నుండి దక్షిణ దిశకు కడలి మరలా యథాప్రకారము పడమటి దిశలోనే కూర్చుండెను. శిష్యులు మరలా బెదిరించిరి. ముందు చేసినట్లే కుక్క రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను. ఆ మండపం చుట్టూ ప్రదక్షిణం చేయటం వలన, అది మాఘమాసము కావటం వలన వెంటనే ఆ కుక్క రూపము వదిలి ఒక రాజుగా మారిపోయాడు. ఆ రాజు సకల ఆభరణాలు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి మునులందరికీ కూడా నమస్కరించెను. అక్కడ ఉన్న ఆ కుక్క రాజుగా మారిపోవుట చూసిన మునులు, గౌతమ మహర్షి కూడా ఆశ్చర్యం పొందారు. ఓయి, నీవెవరవు? నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించాడు. ముని చంద్రమ, నేను కళింగరాజును. మాది చంద్రవంశం. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందు ప్రామాణ్యం గలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను. దాన ధర్మములంటే నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసి ఉంటిని.
గోవు, భూమి, హిరణ్య సాల గ్రామదానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానం, తిలదానం చేసి ఉన్నాను. అనేక ప్రాంతములలో చెరువులు త్రవ్వించి ఉన్నాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం అన్న సత్రములు, మంచినీటి చలివేంద్రములు, మరెన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించినాను. సద్బ్రాహ్మణుల చేత వేదాలు చదువు, పండితుల చేత ఎన్నో క్రతువులు చేయించి ఉన్నాను. పురాణాలలో ఉన్న అన్ని ధర్మాలను చేసి ఉన్నాను. కానీ నేనిలా కుక్కనయ్యాను, దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా మీకు తెలియపరుస్తాను వినుడు అని ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ఒకనొక దినమున ఒక ముని పొంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు. యజ్ఞం చెయ్యాలంటే సామాన్య విషయం కాదు కదా. దానికి కావలసిన ధన వస్తు సముదాయం చాలా కావెలను. కనుక ఆ ముని పొంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. మునిత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగి తిని ముని కూడా మిక్కిలి సంతసించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసంలో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యము చదువుట గాని లేక వినుట గాని చెయ్యుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాక అశ్వమేధయాగం చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము గాని, తీర్థస్నానాలు చేయగా వచ్చిన ఫలము గాని లేక దాన పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలము గాని పొందగలవు. మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చినప్పుడు కానీ, దశమి ఆదివారం వచ్చినప్పుడు కానీ ఉదయమే స్నానం చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానం చేసినచో మానవుడు ఎటువంటి పాపములనైనను సరే విడవగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతటా నిష్ఠతో నదీ స్నానమాచరించి దాన ధర్మాలు మాఘ పురాణము పఠించినను లేక వినను, మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మించను అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినట్లుగా మాట్లాడి ఇట్లాంటిని, అయ్యా మునిసత్తమ, మీరు పలికిన విషయములు నాకు తెలియను. అవన్నీయు భూటకములు, వాటిని నేను యథార్థములని అంగీకరింపను. ఏవు అతిశయోక్తులు తప్ప మరొక్కటి కాదు. నేను మాఘస్నానములు చేయుటగాని, దాన పుణ్యాదులు చేయుటగాని, పూజ నమస్కారములు ఆచరించుటగాని చెయ్యను. చలి దినములలో చెన్నీళ్లు స్నానములు చేయుట ఎంత కష్టము. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకు, నాకున్న ఫలము చాలు అని ఆ మునితో అంటిని. ఆ మాటలకు మునికి కోపం వచ్చినది. ముఖం చిట్లించుకుని, సరే నేను చెప్పవలసినది చెప్పి తిని, అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెళ్ళిపోయినాడు. అంతటి నేను ఆ ముని చేతులు బట్టి ప్రతిమలాడగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధనము తీసుకుని పోయెను. ఆ విధంగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములు విడిచి తిని తర్వాత నాకు కుక్క జన్మయే వచ్చినది. నా పాప ఫలమేమో గాని కుక్కగా 7 జన్మలు బాధపడి తిని ఇప్పుడు మీరు చెయ్యి పూజ స్థలము చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణలు చేసి తిని గనుక నా పూర్వజన్మ నాకు కలిగినది. దైవ యోగమును ఎవ్వరూ తప్పించలేరు కదా. ఇటులా కుక్క జన్మతో ఉండగా మరలా నాకు పూర్వజన్మ ఎటుల సంక్రమించినదో వివరింపండి అని వేడుకున్నాడు. ఆ రాజు చెప్పిన మాటలకు ఆ ముని ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు కలిగినదో తెలుసుకున్నావా? అనుభవమే చెప్తున్నది కదా నీకు. నీ వద్దకు వచ్చిన ముని సత్తముడు, ఉత్తముడు. అతడు పలికిన విషయములన్నీయూ కూడా యథార్థములే. నీవి కుక్కవై ఎటుల పవిత్రుడైతవో ఆ వృత్తాంతమును వివరిస్తాను విను. సావధానుడవై ఆలకింపుము. నేను నా శిష్యులతో ఈ మాఘమాసమంతయూ కూడా కృష్ణవేణి తీరమందు ఉన్న కృష్ణానదిలో మాఘస్నానం ఆచరించుచూ స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోదామని వచ్చి ఉంటిమి. మేమందరము ఈ వృక్ష రాజము కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకునుచూ ఉన్నాము. కుక్క రూపంలో ఉన్న నువ్వు దారిని పోతూ ఇచ్చటి నైవేద్యమును చూసి తినాలనే ఆశతో పూజ సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా?
నీ శరీరము బురద మైల తగిలి ఉన్నది. చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచటకు జంతువు గాని పక్షి గాని వచ్చియున్నా దానిని తరిమివేయుట సహజమే కదా. నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తపోదండంతో తరిమిరి. నైవేద్యం తినాలనే ఆశతో ఈ మండపం చుట్టూ తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే తిరిగి మళ్ళీ వచ్చి ఉన్నావు. అట్లు మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించినాడు. అనగా మాఘమాస ఫలం భగవంతుని మండపం చుట్టూ తిరగటం వలన పునర్జన్మ వచ్చిందన్నమాట. ఇక మాఘమాసమంతయూ నదిలో స్నానం చేసి భగవంతుణ్ణి ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫలం వచ్చినో ఊహించుకొనుము అని గౌతమ ఋషి చెప్పగా రాజు మిగులు సంతోషించి గౌతమ ఋషికి అతని పరివారం అంతటికీ కూడా నమస్కరించినాడు. కాబట్టి మాఘమాసం ఎంతో విశేషమైనది. ఈ మాసంలో కనీసం ఒక్కసారి అయినా సరే మాఘ స్నానం చేస్తే సకల పాపాలు పోతాయి, ఎంతో పుణ్యం కలుగుతుంది అని శివుడు పార్వతీదేవికి మాఘమాస మహాత్యమును వివరించినాడు. మాఘ ఆదివారం రోజు ఎంతటి పాపాత్ములైనా మాఘస్నానం వలన పుణ్యాత్ములుగా మారుతారని తెలిపే మాఘపురాణంలోని ఈ కథను వింటే చాలు, పట్టిందల్లా బంగారమవుతుంది. పూర్వం ఒక కళింగ కిరాతుడు కలడు. అతడు ఆ ప్రాంతమున సంపద కలవాడు, పరివారము కలవాడు. ఆయుధములను ధరించి పరివారముతో ఒకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళెను. అనేక మృగములను వేటాడెను. అతడు మృగములను వెతుకుచూ అడవిలో తిరుగుచూ ఉండగా ఒక విప్రుణ్ణి చూసెను. ఆ బ్రాహ్మణుడు నర్మదా నది స్నానం చేయవలనిదిగా బయలుదేరెను. మార్గ మధ్యలో ఆయాసముచే ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించి మరలా ప్రయాణము చేయదలచెను. కిరాతుడతని చూసి వాని వద్దనున్న వస్త్రములు ధనము మునగు వాణిని అపహరింపవలయనని తలచెను. తన వారితో వచ్చి ఈ బ్రాహ్మణులను వద్దనున్న అన్నిటినీ కూడా బలవంతముగా తీసుకొనెను. ఓయి, నీవు దాచిన ధనము ఇమ్ము, లేనిచో నిన్ను చంపుదను. కిరాతకుడు బ్రాహ్మణ్ణి బెదిరించెను. ఆ విప్రుడు, నేను దరిద్రుడను, నా వద్ద ధనమేమీయూ లేదని సమాధానము చెప్పెను. వాని మాటలకు కోపించిన కిరాతుడు ఆ బ్రాహ్మణ్ణి ఖడ్గముతో నరికివేశెను. అలా ఆ కిరాతుడు అచటి మార్గమున ప్రయాణించి వారిని చంపి వారి నగలను ధనమును దోచుకుంటూ ఉండెను. అతడు క్రమముగా అరణ్య మార్గమునే కాక పట్టణ మార్గమున ప్రయాణించి వారిని కూడా దోచుకుని చంపుతూ ఉండెను. వానికి ధనమును సంపాదించాలి అనే కోరిక విపరీతముగా పెరిగిపోతూ ఉండెను. ఇట్టి కిరాతకునకు బంగారు నగలను చెయ్యువాడొకడు మిత్రుడుగా ఉండెను. అతడు కూడా కిరాతకుడి వలె క్రూరుడు, వంచనాపరుడు. బంగారపు నగలను చెయ్యుచు దానిలోని బంగారము హరించడివాడు. కిరాతుడు బాటసారుల నుండి దోచుకున్న నగలను అమ్ము మని స్వర్ణ కార మిత్రునికి ఇచ్చేవాడు. అతడు నగలమ్మి అందులో కొంత ధనమును తీసుకుని మిగిలిన ధనమును కిరాతకుడికి ఇచ్చెను. వీరికి మరి ఒక శూద్రుడు మిత్రుడుగా ఉండెను. వాని తల్లియును అట్టిదే. భర్త మరణించిన పిమ్మట ఆమె మరింత స్వేచ్ఛ వర్తనురాలయ్యను. ఆ విధముగా ఆ కుటుంబమున కుమారుడు తల్లి ఇద్దరును కూడా కాముకులు స్వేచ్ఛావర్తనులుగా నుండిరి. వాని తల్లి చీకటిలో కామాంతరై తన విటుడు వచ్చు చోటుకి పోయెను. చీకటిగా నున్న ఆ ఇంటికి ఆమె వద్దకు రావాల్సిన విటుడు రాలేదు. అతడు వచ్చునని ఆమె వానికై వేచి ఉండెను. అచుటకు ఆమె కుమారుడు వ్యభిచారిణి కాముకురాలైనటువంటి తన కిష్టురాలైన స్త్రీ కొరకు వచ్చెను. చీకటిలో నున్న తల్లి తాను కోరిన ఆమె అనుకునెను. వాని తల్లియు ఆ చీకటిలో వచ్చినది తాను కోరుకున్న వటుడే అనుకునెను. ఈ విధముగా తల్లియు కుమారుడును ఆ చీకటిలో ఒకరినొకరు ఎరుగక తమకు కావలసిన వారే అనుకునిరి. ఫలితముగా వారిద్దరును ఆ చీకటిలో కలిసిరి. సమాగమమైన తరువాత వారిద్దరును ఒకరినొకరు గుర్తించిరి. వాని తల్లి విచారపడెను. కొంతకాలమునకు మరణించి నరకమును చేరి శిక్షలను అనుభవించెను.
కుమారుడు మాత్రము నిర్భయముగా నుండెను. పరస్త్రీ వ్యామోహముచే అతడు తన సంపదనంతయు కూడా పోగొట్టుకునెను. నిర్ధనుడై కిరాతుని చేరి వానికి స్నేహితుడయ్యను. కిరాతుడు బ్రాహ్మణుని ధనుముకై చెంపినవాడు, సువర్ణకారుడు, నమ్మి ఇచ్చిన నగలలో బంగారమును దొంగిలించువాడు, శూద్రుడు తల్లితో వ్యభిచరించినవాడు. ఈ ముగ్గురిని బ్రాహ్మణ మిత్రుడొకడు కలడు. అతడు వారితో కలిసి వారితో పాటు పాపకార్యములను చేయుచూ ఉండెను. బ్రాహ్మణుడొకట చేవాడు పురోహిత్యమును కూడా చేయుచూ ఉండెను. వీరి కలయికతో పంచమహాపాపములు ఒక్క చోట చేరినట్లు అయ్యను. బ్రహ్మజ్ఞానిని చంపినవాడు, కళ్ళు త్రాగుచూ ఉన్నవాడు, క్రూరుడు, బంగారము నపహరించినవాడు, గురుపత్నితో రమించినవాడు వీరైదుగురును పంచమహాపాతకులు. బ్రాహ్మణుడు కిరాతకుడు పంపగా గ్రామాంతరమునకు పోయెను. అతడు ఆ గ్రామమున శోద్రీయుడైన బ్రాహ్మణునొకరిని చూసెను. ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్ష మాలను ధరించెను. లేడి చర్మము దర్భములు చేతబట్టి ఉండెను. గోవింద నామములు పలుకుచు తీర్థయాత్రలు చేయువాడు. కిరాత మిత్రుడైన బ్రాహ్మణుడు వారికి నమస్కరించెను. బ్రాహ్మణ్యమును కోల్పోయి దీనుడై ఉన్నవాణిని చూసి నీవెవరవు, ఎక్కడికి పోవుచున్నావని అడిగెను. అతడు, నేను బ్రాహ్మణుడను, కిరాతుని వద్ద పనిచేయువాడునని పలికెను. అప్పుడు వీరవ్రతుడు ధ్యానమగ్నుడై ఉండి కనులు తెరిచి ఇట్లనెను, ఓయి, నీవు చేసిన సమస్త పాపములను చెప్పెదను వినుము. నీ యజమాని బ్రహ్మహత్య మునగు పాపములను చేసినవాడు హింసాపరుడు. వానికి బంగారమును దొంగిలించినవాడు మిత్రుడు. వారికొక శూద్రుడు మిత్రుడు, తల్లితో రమించినవాడు. ఇట్లు పంచమహాపాపములను చేసిన వారితో తిరిగి నీ బ్రహ్మ తేజస్సును, నీ బ్రహ్మ తేజమును కోల్పోతివి. పాపాత్ములతో మాట్లాడినను, వారిని చూచినను, తాకినను వాడును వారి వలె కూడా పాపాత్ముడు అగును. అట్టి వారితో మాట్లాడక తప్పనిసరి అయినను దర్భను చేతబట్టి మాట్లాడవలెను. అట్టు చేసిన పాపముండదు. నీ వంటి పాపాత్ముల సాంగత్యముచే బ్రాహ్మణత్వమును పోగొట్టుకొని పాపివైతివి. ఇట్టి నీతో మాట్లాడరాదు. బ్రహ్మహత్య చేసినవాడు, మద్యపానము చేసినవాడు, గురుతల్ప గమనం చేసినవాడు, బంగారమును దొంగిలించినవాడు, వీరితో స్నేహము చేసినవాడు వీరెదుగురు పాపులే. ఇట్టి వారికెంత దూరముగానున్నా అంత మంచిది అని వీరవ్రతుడు నిస్సంకులినితో, అనగా బ్రాహ్మణునితో పలికి మిన్ననుగుంచెను. నిస్సంకులుడు వీరవ్రతుని మాటలను విని భయపడెను. జ్ఞాని, నన్ను దయతో రక్షింపుము. నాకీ భయంకర పాపము నుండి విముక్తి ఎట్లు కలుగును? సర్వపాపహరణ క్షమమైన పాయిచిత్తమును తెలుపుమని వీరవ్రతుణ్ణి ప్రార్థించెను. వాని మాటలను వినే దయాళులైన వీరవ్రతుడు ప్రాయశ్చిత్తమును ఇట్లు చెప్పెను. నిత్యము నీవు చేసిన పాపములను చెప్పుచు తీర్థయాత్రలను 12 సంవత్సరముల పాటు చెయ్యము. ప్రతి ఇంటను బిచ్చమెత్తుకొని ఆ బిచ్చమును తినుము. ప్రతి మాఘమాసమున ప్రయాగ క్షేత్రమున ప్రాతకాల స్నానము చేసి మాధవుని దర్శింపుము. ప్రయాగ స్మరణనే ముక్తి కలుగును. మాఘ స్నానము చేసినచో వచ్చు పుణ్యమును చెప్పజాలను. ఎంతటి పాపాత్ముడైనను మాఘమాసమున ప్రయాగలో స్నానము చేసినచో వాని పాపములు పోవును. కావున 12 సంవత్సరములు పూర్తిగా గాని సంవత్సరము పాటు గాని ప్రయాగ మాఘస్నానము ఆచరింపుము. ఆవు తినగా మిగిలిన బియ్యమును వండుకుని తినుము. ఈ ప్రకారముగా 1 మాసము చేయుము అని అనెను. నిశ్చలుడు అట్లేనని అంగీకరించెను. తన మిత్రులైన కిరాతుకులకు కూడా ప్రాయశ్చిత్తమును చెప్పమని కోరుకునేను. వీరవ్రతుడు వాని మాటలకు సంతోషించి, నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారిని కూడా ఆచరింపమని చెప్పెను. నిస్సంకులుడు వీరవ్రతునికి నమస్కరించి 12 సంవత్సరాల ప్రాయశ్చిత్తమును చేసుకున్న తర్వాత నాకు ధర్మమును ఉపదేశించమని అడిగెను. ఆ ధర్మమునప్పుడు చెప్పెదను పొమ్మని వీరవ్రతుడు నిశ్చలుడితో పలికెను. నిశ్చలంకుడు కళింగ కిరాతకుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలను వారికి చెప్పెను. వారును నిశ్చంకులని మాటలను విని భయమును ప్రాయశ్చిత్తమును పొందిరి. వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలిచి ప్రయాణమయ్యిరి. వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్ష భోజనము మాఘ స్నానము చేసి పాప విముక్తులయ్యిరి.
నిశ్చంకులుడు వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేయుచు కాశీనగరము చేరి కొంతకాలముండి తర్వాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతము ఆచరించెను. అన్ని తీర్థముల స్నానము ప్రయాగ స్నానము నిశ్చలుడు వీరవ్రతుడు చెప్పినట్లు 12 సంవత్సరములు ప్రాయశ్చిత్తమును ఆచరించెను. ఆ తర్వాత నిశ్చంకులుడు పాప విముక్తుడై వీరవ్రతిని వెతుక్కుంటూ నేమిని అర్షమునకు పోయి వీరవ్రతునకు నమస్కరించి ఇట్లు పలికెను. వీరవ్రతుడు తనకు నమస్కరించిన నిశ్చలుని లేవనెత్తెను, ప్రేమతో కుశలము అడిగెను. 2 గడియలు ఆలోచించి ఇట్లనెను, ఓయి నీ పాపమంతయు కూడా పోయినది, ప్రయాగ స్నానముచే దుష్ట సాంగత్య జనిత దోషములు కూడా పోయినవి, నీవిప్పుడు బ్రహ్మ తేజస్సుతో ఉన్నావు, మంత్ర పూతమగు జలముతో 3 దినములు స్నానము చేయుతును, నిరాహారముగా నీవి 3 దినములు ఉండును, అప్పుడు నీవు మరింత పవిత్రుడు కాగలవు. నిస్సంకులునిచే మంత్రజలమున స్నానము 3 దినములు చేయించెను. నిస్సంకులుడు వీరవ్రతుడు చెప్పినట్లు నిరాహారుడై ఉండెను. వీరవ్రతుడు నిస్సంకులకు ఇట్లు ఉపదేశించెను, ఓయి నిరంతరము సంతోషముగా ఉండు, వేద మార్గమును అతిక్రమించకు, శాస్త్రం అనుసరించి కార్యములను ఆచరించు, వివాహము చేసుకొని గృహస్థ ధర్మమును ఆచరింపుము, ప్రాణహింసను మానుము, సనాతన ధర్మమును పాటింపుము, సజ్జనులను సేవింపుము, సంధ్యావందనము మునగు నిత్య కర్మలను మానకుము, ఇంద్రియ నిగ్రహమును కలిగి ఉండును, హరిని హరుని పూజింపుము, ఇతరుల అపరాధమును చెప్పకుము, ఇతరుల వృద్ధిని చూసి విచారించకు, పరస్త్రీలను తల్లివలే చూడుము, చదివిన వేదములను మరువకుము, అతిథులను అవమానింపకుము, పితృదినమున శ్రాద్ధమును మానకుము, చాడీలను చెప్పకుము, ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుము, సిగ్గును విడిచి హరినామస్మరణ హరినామకీర్తన చెయ్యము, పెద్దలు చెప్పిన త్రిపుండ ధారణము చెయ్యము, రుద్రాక్షమాలను ధరించి రుద్ర సూక్తముతో శివుణ్ణి అర్పింపుము, తులసిమాలను ధరించి తులసీదళములతో లక్ష్మీనారాయణ బిల్వపత్రములతో శివుణ్ణి అర్చించుము, హరిపాద తీర్థమును సేవింపుము, నివేదనమును భుజింపుము, యతీశ్వరులను గౌరవించుము, తల్లిదండ్రులను సేవించుము, నియమముతో మంత్రానుష్ఠానం చెయ్యము, కామక్రోధాది శత్రువులను జయింపుము, మాఘస్నానమును మానకము, మనసు నదుపులో నుంచుకొనుము, చిత్తశుద్ధితో వ్రతమాచరించుము అని చెప్పాను అని వీరవ్రతుడు నిశ్చలంకుడు ధర్మ ప్రసక్తిని ఆచరణ విధానమును చెప్పాను. నిశ్చంకులుడు వీరవ్రతుని పాదాలకు నమస్కరించెను. గురువు అనుమతి పొంది మరలా కాశీ నగరమునకు పోయెను. గృహస్థాశ్రమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను. మాఘస్నానమును ప్రతి సంవత్సరము చేస్తూ ఉండెను. అనేక భోగములను పుత్ర పౌత్రాలను పొంది సుఖముగా నుండెను. తరువాత మరణించి ముక్తిని పొందెను. ఆదివారం రోజు పాలు బెల్లము పొంగలిని తయారు చేసి వేడి వేడి పొంగలిని చిక్కుడు ఆకుల్లో వేసి సూర్యుడికి నివేదన చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా ఆ పొంగలిని తినాలి. ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని మన పూర్వీకులు చెప్పారు. ఇక మాఘ ఆదివారం రోజు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ములక్కాడ ముల్లంగి కూరలను వండకూడదు, తినకూడదు. వీటితో పాటు మాంసం కూడా మాఘ ఆదివారం పూట తినకూడదు. గుడ్లు చేపలు మాంసం ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు. నిజానికి ఏ ఆదివారం రోజు మాంసాహారం తినకూడదు, కానీ కలి ప్రభావం వలన ప్రజలు ఆదివారం రోజే మాంసం తింటూ ఉన్నారు. కానీ ఆదివారం రోజు మాంసం తినకూడదని మద్యం జోలికి వెళ్ళకూడదని శాస్త్రాలలో చెప్పారు. కాబట్టి మాఘ ఆదివారం రోజు ముల్లంగి ములక్కాడ మాంసాహారం అస్సలు తినకూడదు. వీటితో పాటు రాగి ఉసిరికాయను కూడా ఆదివారం రోజు తినకూడదు. అలాగే ఈ మాఘ ఆదివారం రోజు తెలియక మాఘమాసంలో పొరపాటున నదిలోనికి దిగితే ఎటువంటి ఫలితం వస్తుందో తెలిపే మాఘపురాణంలోని ఈ కథను వింటే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. కళాకాలం కిందట దక్షిణ ప్రాంతంలో వసంతవాడ అను నామము కల పెద్ద పల్లెటూరు ఒకటి ఉండేది. అక్కడ బంగారు శెట్టి అను ఒక వైశ్యుడు ఒకడు ఉండేవాడు. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి పెద్ద పిసినిగొట్టు. తనకు ఉన్న ప్రతిరార్జిత సంపదయే లెక్కకు
మింటకుండా ఎంత ఉందో కూడా అతనికి తెలియనంత ప్రతిరార్జిత సంపద ఉండేది. కానీ అతడు ఇంకా ధన ఆశ కలవాడే. తన వద్ద ఉన్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యాను. కానీ ఒక్క నాడైనా సరే హరిని ధ్యానించటం కానీ దాన ధర్మాలు చేయటం కానీ తెలియదు. అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుకున్న గడువుకు అప్పు తీర్చకపోతే అప్పుడు ఆ ఆస్తులను జప్తు చేసి వారి ఆస్తులు సైతము స్వాధీనం పరుచుకునేవాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామం వదిలి వేరే గ్రామానికి వెళ్ళాను. ఆ రోజు సాయంత్రం ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి, తల్లి, నేను ముసలివాడను, నా గ్రామము చేరాలంటే ఇంకా 10 ఆమడలు వెళ్ళవలసి వచ్చినది. ఇప్పుడు చీకటి కాబోతూ ఉన్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతూ ఉన్నాయి. చల్లగాలికి వణికిపోతూ ఉన్నాను. మీ ఇంటి వద్ద ఈ రాత్రి ఉండనివ్వు. నీకు పుణ్యం ఉంటుంది. నేను సద్బ్రాహ్మణుడను, సదాచార వ్రతుడను, ప్రాతకాలమున మాఘస్నానం చేసి వెళ్ళిపోతాను అని బ్రతిమలాడెను. తాయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తన అరుగుమూల శుభ్రం చేసి అక్కడొక దుంగ చాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పడుకోమని పలికెను. ఆమె యథార్థ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతోషించి విశ్రాంతి తీసుకునుటూ ఉండగా తాయారమ్మ ఒక ఫలము ఇచ్చి దానిని భుజించమని చెప్పి, ఆర్య, మాఘ స్నానము చేసి వెళ్తానన్నారు కదా, ఆ మాఘస్నానం అనగానేమి, దాని వలన కలుగు ఫలితమేమి సెలవివ్వండి, వినుటకు కుతూహలముగా ఉన్నది అని అనగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మ, మాఘస్నానము గురించి చెప్పుటకు నాకు సఖ్యము కాదు. ఈ మాఘ మాసములో నది ఎందు గాని, తటాకమందు గాని, లేక నూతి ఎందు గాని సూర్యోదయమైన తర్వాత చన్నీలు స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసీ దళాలతోనూ పువ్వులతోనూ పండ్లతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను. తర్వాత మాఘపురాణం పఠించవలెను. ఇట్లు ప్రతిదినము విడవకుండా నెల రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణులకు సమారాధన దానములు ఇవ్వవలెను. అట్లు చేసిన ఎడల మానవునికి ఉన్న రౌరవాది మహాపాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు, వృద్ధులు, రోగులు ఒక్కరోజైనను, అనగా ఏకాదశి రోజున కానీ, ద్వాదశి రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రోజుల్లో చేసినచో సకల పాపములు వైదొలగి సిరి సంపదలు పుత్ర సంతానం కలుగును. ఇది నా అనుభవంతో తెలియజేస్తూ ఉన్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణుడితో నదికి పోయి స్నానం చేద్దామని అనుకున్నది. అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయ్యగు బంగారు శెట్టి ఇంటికి వచ్చాడు. అతడు రాగానే మాఘస్నానం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోవుదునని తెలియజేశాను. భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపం వచ్చింది. వంటి నిండా మంటలు భయాలు దేరినట్లుగా పళ్ళు పటపట కురికి పోసి వెర్రిదార, ఎవరు చెప్పినారే నీకు ఈ సంగతి? మాఘమాసమేమిటి, స్నానమేమిటి, వ్రతం దానములేమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు, అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కి వెయ్యుదును. డబ్బులు సంపాదించుటలో నా పంచ ప్రాణములు పోవచున్నవి. ఎవరికి నీ ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టిన ధనము దానము చేస్తానంటావా? చలిలో చన్నీలు స్నానం చేసి పూజ చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇల్లు గొల్లై నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షం దేహి అని అనవలసిందే, జాగ్రత్త, వెళ్ళి పడుకో అని భర్త కోపించినాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేస్తానా అని ఆత్రంగా ఉన్నది. కొన్ని ఘడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకుని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణుడితో ముగుడికి చెప్పకుండా నదికి పోయి స్నానం చేయుచూ ఉన్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకుని నదికి పోయి నీళ్ళల్లో దిగి భార్యను కొట్టబోతూ ఉండగా ఆ ఇద్దరూ కూడా కొంత తడవు నీళ్ళల్లో పెనుగులాడిరి. అటులా పెనుగులాడుచూ ఉండగా ఇద్దరూ నీళ్ళల్లో మునగవలసి వచ్చెను. అలా ముడుగుటచ్చే ఇద్దరికీ మాఘమాస ఫలము దక్కినది. భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు. కొన్ని సంవత్సరములు జరిగిన తరువాత ఒకనాడు ఇద్దరికీ కూడా ఒక వ్యాధి సోకినది.
మరికొన్ని రోజులకు ఇద్దరూ కూడా చనిపోవుటచే బంగారు శెట్టిని తీసుకుని పోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకుని పోవచ్చు ఉండిరి. తాయారమ్మను తీసుకుని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకొని తీసుకుని పోవచ్చు ఉండిరి. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను, ఓ యమభటులారా, ఏమిటి అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకుపోవుట ఏమి, నా భర్తను యమలోకమునకు తీసుకొని పోవుట ఏమి? ఇద్దరము సమానమే కదా అని వారిని అడుగగా, ఓయమ్మ, నీవు మాఘమాసంలో ఒక దినమున స్నానము చేసితివి, మాఘ స్నానం చేసితివి, అది ఆ వృద్ధ బ్రాహ్మణుని వలన విని స్నానం చేయగా నీకు ఈ ఫలం దక్కినది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధన అర్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమున భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందువలన యమలోకమునకు తీసుకొని పోవచ్చు ఉన్నాము అని యమభటులు పలికిరి. ఆమె మరలా వారిని ఇట్లు ప్రశ్నించెను, నేను ఒకే ఒక్క దినమున స్నానం చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో పాటు నా భర్త కూడా నీట మునిగినాడు ఆనాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసమెందుకు పలికెను అని అడిగెను అని అనగా ఆ యమభటులకు సంశయం కలిగి ఏమీ తోచక చిత్రగుప్తిని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలు తెలియజేసిరి. చిత్రగుప్తుడును కూడా వారి ఇద్దరి పాపపుణ్యముల పట్టిక చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్యఫలము రాసి ఉన్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకుని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందుగా వెళ్ళియున్న తాయారమ్మ భర్తగతి ఏమయ్యను అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచిరి. భార్యాభర్తలిద్దరూ కూడా మిక్కిలి సంతోషించిరి. దేవి, వింటివా, భార్య వల్ల భర్తకు కూడా ఎటులు మోక్షం కలిగెను. భర్త దుర్మార్గుడై పిసిని గొట్టిగా వ్యవహరించినను భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికీ కూడా వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా, కనుక మాఘస్నానం నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయకం అనటంలో సందేహం లేదు అని శివుడు పార్వతీదేవికి మాఘమాస విశిష్టతను తెలియజేశాను. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఈరోజు ఎవరైతే ఈ వీడియోని చూస్తారో, ఈ కథలను వింటారో, వారికి జీవితంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు, సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది, కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి, అపర కుబేరులుగా మారిపోతారు. ఈరోజు ఈ కథలు వింటే చాలు, జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది, అన్నీ శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.